అసత్య ఆరోపణలు నా మీద వచ్చినాయి. అందుకని ఆ రోజే నిర్ణయం చేసుకున్నాను మంత్రి పదవి దిగిపోయిన తర్వాత ఒక వారంలో వచ్చి నేను పరిశుద్ధ వినాయకుని సమక్షంలో హారతి కర్పూరం వెలిగించిన దీపం నిజ నిర్ధారణకు సత్య ప్రమాణాలకు అత్యున్నత స్థానంలో ఉన్న కాణిపాకం వరసిద్ధ వినాయకుడి సాక్షిగా నేను మంత్రిగా ఎవ్వరి దగ్గర అవినీతిగా అనైతికంగా ఒక్క రూపాయి తీసుకోలేదు, రాబోయే రోజుల్లో తీసుకోను అని ప్రమాణం చేసి ఆ హారతి కర్పూరాన్ని ఆర్పేశాను. అది నాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. మాజీ మంత్రి అంటే ఈ మాజీ ఏడాది ముందే మాజీ అనే పదం మీకు చేరడం పట్ల మీరు ఏమైనా బాధపడుతున్నారు? అదే పర్మనెంట్. రాజకీయాల్లో చాలామందికి ఎంట్రీ ఘనంగా ఉంటుంది, ఎగ్జిట్ చాలా ఇంకందరూ తోసేసేదాకా. మీ మీద అవినీతి ఆరోపణలు ఎవరు చేయలేదు కదా, మళ్ళీ మీరు ప్రమాణం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కొందరు రాజకీయ కారణాలతో బురద్జల్లాలని ప్రత్యేక హోదా అంశం ఇంత దూరం వచ్చి రెండు పార్టీల మధ్య ఈ బంధం తెగిపోతుందని మీరు ఊహించారా? అసలు ప్రత్యేక హోదా అనే పేరే నాకు 2014 ముందు తెలియదు. ఇప్పుడు దాకా సాధ్యమైంది కూడా కలిసి ఉండబట్టే ఇది ఈ డెవలప్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు వాళ్ళకి. ఈ ప్రత్యేక హోదా అనేది ఒక పెద్ద చర్చ అయింది, సెంటిమెంటల్ ఇష్యూ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడం టీడీపీ నిర్ణయం తీసుకుందని మీరు ఏమైనా భావిస్తున్నారు? పొలిటికల్ పార్టీస్ ఎవరు లాభం వాళ్ళు చూసుకుంటారు, పొలిటికల్ గేమ్ ఎట్టండి. ఎండ్ ఆఫ్ ది డే ముఖ్యమంత్రి గారు ఈ హోదా ఇవ్వకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీనే. నేను 29 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసి అడిగినా ఇవ్వలేదని డైరెక్ట్ ఆరోపణలు కూడా చేశారు సీఎం గారు. అంటే ఈ ప్రభావం పార్టీ మీద ఎలా ఉంటుంది? ఒక 2 ఏళ్ళ నాడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అప్పుడు వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నం అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు నరేంద్ర మోడీ గారి బొమ్మని గార్డ్ మీద కూర్చోబెట్టి చెప్పులతో కొత్త ఊరేగించారు. బీజేపీ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో బయటికి పోవాలనే ఒక నిర్ణయంతోనే టీడీపీ రకంగా చేసిందని అనుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారిని అవమానిస్తే మనల్ని మనం అవమానించుకున్నాం. జయమంగళ వెంకట్రమ్మ దగ్గర కైకలూరు కన్షన్స్ అంటే బీజేపీ టీడీపీ అలయన్స్లో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా మీరు అడ్డపడుతున్నారనేది? ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పింది తెలుగుదేశం, ఏ బీజేపీ కాదు. కైకలూరు నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి బీజేపీలో ఉండే కొంతమంది నాయకులను నిర్లక్ష్యం చేసి ఎక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే ఉంటున్నారు, వాళ్ళకే పనులు చేస్తున్నారనేది కైకలూరు ఎంపీపీ బండి సత్యవతి గారు కూడా అమిత్ షా గారికి ఫిర్యాదు చేశారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకే ఒక క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈ ఎంపీపీ పదవి మాకు ఇస్తే నాకు గౌరవంగా ఉంటుంది. రాష్ట్రంలో ఒక బీజేపీ కన్నా ఎంపీపీ ఉంటుందంటే నేను బండి శ్రీనివాసరావుని పిలిచి మీ మిసెస్కి ఏది కావాలంటే మొదట 2 ఏళ్ళు కావాలన్నా ఇచ్చేసారండి. ఆ 2 ఏళ్ళు అయిన తర్వాత నేను దిగను, హరిబాబు గారు మారారా ఏదేదో అసలు అని ఆ పదవికి నిస్సిగ్గుగా అంటూ పెట్టుకుని కూర్చున్నాను. వెల్కమ్ టు ఫేస్ విత్ ఐడ్రీమ్ నగేష్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్య అంతరం పెంచిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ గారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం ఆయన కాణిపాకంకు వచ్చి తన పదవీ కాలంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఈరోజు ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో కామినేని శ్రీనివాస్ గారిని ఐడ్రీమ్ పలకరిస్తుంది. ఐడ్రీమ్ ప్రేక్షకులకు తన మనోభావాలను పంచేందుకోసం కామినేని శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం. మాజీ మంత్రి అంటే ఈ మాజీ ఏడాది ముందే మాజీ అనే పదం మీకు చేరడం పట్ల మీరు ఏమైనా బాధపడుతున్నారు? అస్సలు లేదు.
అదే పర్మనెంట్ ఎవరికైనా. మాజీ అనేది పర్మనెంట్, కానీ పదవిలో ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. ఆ మాజీ అనేది ఇక పర్మనెంట్గా ఉంటుంది, అందుకని దానికి బాధ లేదు. డెఫినెట్గా నేను ఎప్పుడూ మనం తప్పు చేస్తే మనం బాధపడాలి. తప్పు చేయకుండా జాతీయ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన సంఘటనలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో పార్టీ ఆదేశాల ప్రకారం తప్పుకున్నాం, పైగా గౌరవప్రదంగా తప్పుకున్నాం. అందుకని ఎప్పుడు చెప్తాను, రాజకీయాల్లో చాలామందికి ఎంట్రీ ఘనంగా ఉంటుంది, ఎగ్జిట్ చాలా ఇంకా అందరూ తోసేసేదాకా ఉంటుంది. అట్లా కానీ ఎగ్జిట్ కూడా గౌరవప్రదంగా ఉండాలి. అంటే ఈరోజు మీరు కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేశారు, నా పదవి హయాంలో నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. మీ మీద అవినీతి ఆరోపణలు ఎవరు చేయలేదు కదా, మళ్ళీ మీరు ప్రమాణం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కువగా లేకపోయినా కొన్ని కొందరు రాజకీయ కారణాలతో బురద్జల్లాలని లేని అపోహలు సృష్టిస్తానికి చేశారు. చేసినప్పుడు నేను బాధపడి ఏంటి నేను ఇట్లా ఉన్నా నా మీద ఎందుకు వస్తుంది, చేద్దాం అనుకుంటే నేను చేస్తే అది అందరికీ ఎంబ్రాసింగ్గా ఉంటుంది, ఆయన వెళ్ళి చేశారు మీరు చేస్తాను అందరూ అంటారని అప్పుడే నిర్ణయం చేసుకున్నాను. పదవీ కాలం దిగిపోయిన ఒక వారం రోజుల లోపల వెళ్ళి కాణిపాకంలో నేను అక్కడ దీప మార్పి నేను మంత్రిగా ఎటువంటి అవినీతి అనైతికంగా ఒక రూపాయి కూడా తీసుకోలేదు, రాబోయే రోజుల్లో కూడా తీసుకోనని ప్రమాణం చేయాలనుకున్నాను. అదే చేశాను ఇవాళ. అంటే 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేశారు, అధికారంలోకి వచ్చారు అటు రాష్ట్రంలోను కేంద్రంలో కూడా. అంటే ఈ ప్రత్యేక హోదా అంశం ఇంత దూరం వచ్చి రెండు పార్టీల మధ్య ఈ బంధం తెగిపోతుందని మీరు ఊహించారా, ఈ పరిస్థితి వస్తుందని? ఊహించాను, అప్పుడు ఊహించాను. ఈ అసలు ప్రత్యేక హోదా అనే పేరే నాకు 2014 ముందు తెలియదు. 13 వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో చెప్పినప్పుడు ఓహో ఇట్లాంటిది ఉందా అని, ఏదో నార్త్ ఇండియన్ స్టేట్లకు అయి ఉండే మనకు ఎవరికి తెలియదు ఇది ఉందని. నాయుడు గారు అసలు ఆ పేరు 10 మందిలో తెలిసిందే పెద్దల వెంకయ్యనాయుడు గారి వలన. నాయుడు గారు ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం చేయాలనుకున్నారు, చేద్దాం అనుకున్నారు కూడా. కొత్తగా ప్రభుత్వం మేము వస్తాం చేస్తామని చెప్పారు. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చి తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ రిపీటెడ్గా చెప్పక్కర్లేదు. ఆయన ఆ రోజు చెప్పినట్లు ఎక్కువ సాధించగలిగారు నాయుడు గారు. ఇవాళ రాష్ట్రంలో జరిగిన వాటిలన్నింటిలోనూ వెంకయ్యనాయుడు గారి పాత్ర ఉంది. ఇది చేయలేకపోతున్నారు కాబట్టి దానికి సరిపడ హోదాకి సరిపడ ప్యాకేజ్ ఇస్తామని ఒప్పుకున్నారు, ఒప్పించారు, అయింది. అది కొంత ఆలస్యమైందని ఇది కొంత డ్రిఫ్ట్ వచ్చింది. అది దురదృష్టకరం, ఎందుకంటే నేను మళ్ళా చెబుతున్నాను, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ప్రజలు గెలిపించారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే ఇది సాధ్యం. ఇప్పుడు దాకా సాధ్యమైంది కూడా కలిసి ఉండబట్టే. ఇది ఈ డెవలప్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు వాళ్ళకి మంచిది అనిపించట్లేదు. అంటే కేవలం రాజకీయ కారణాల వల్లనే తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడం పార్టీకి దూరంగా జరిగిందనేది ఏమన్నా మీరేమన్నా భావిస్తున్నారు? అంటే ప్రజల్లో ఈ ప్రత్యేక హోదా అనేది ఒక పెద్ద చర్చ అయింది, సెంటిమెంటల్ ఇష్యూ అయిపోయింది, కాబట్టి నెక్స్ట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నిర్ణయం తీసుకుందని మీరేమన్నా భావిస్తున్నారా? డెఫినెట్గా ప్రజల్లో ఇవాళ అంతకుముందు కొంతవరకు సబ్సైడ్ అయ్యింది అనే ఉద్దేశంలో ఉన్నాం, ఒకసారి కొంచెం ఇది అది ప్రజల సెంటిమెంట్తో కూడింది. ఆ వర్డ్స్ రెండు యాక్చువల్గా చాలామంది ప్రజలకి ఏంటి ప్రత్యేక హోదా అనేది లేదు. స్పెషల్ అంటే మనకి స్పెషల్ అనేది అన్నిట్లోనూ స్పెషల్ అంటే అది సంథింగ్, స్టేటస్ అనేది రెండు కలిపిన వర్డు, ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్, అందరికీ ఒక ఇది ఉంది, అది ఒక సెంటిమెంటల్ ఇష్యూ అయిపోయింది. అందుకని డెఫినెట్గా ఇవాళ ప్రజల్లో ఆలోచిస్తున్నారు మాకు అది కావాలి కావాలని. అందుకని కొంచెం రాజకీయంగా ఈ పరిణామాలన్నీ రాష్ట్రానికి ఏ రకంగా మంచి చేస్తే నాకు నాకే అంతుపట్టట్లేదు. బట్ రాజకీయంగా ఒక రకంగా ఇది పొలిటికల్ పార్టీస్ ఎవరు లాభాలు చూసుకుంటారు, పొలిటికల్ గేమ్ అంటారు, ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకి మంచి జరుగుతుందా లేదా అనేది ముఖ్యం. అంటే ఈ పరిణామాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే బలోపేతం కావాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది, ఈ పరిస్థితుల్లో
ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవడము, ముఖ్యమంత్రి గారు ఈ హోదా ఇవ్వకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీనే, నేను 29 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసి అడిగినా ఇవ్వలేదని, ఈ దీనికంత కారణం బీజేపీనే అని చెప్పి ఒక ప్రచారం అయితే స్టార్ట్ చేశారు, డైరెక్ట్ ఆరోపణలు కూడా చేశారు సీఎం గారు. అంటే ఈ ప్రభావం పార్టీ మీద ఎలా ఉంటుంది రాష్ట్రంలో? డెఫినెట్గా మేము హరిబాబు గారు దీని గురించి చెప్పితే కొంత ప్రజల్లోకి వెళ్ళింది. ఒక 2 నాడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అప్పుడు వెంకయ్యనాయుడు గారు అన్ని చోట్లకి తిరిగి అన్ని చోట్ల సభలు పెట్టి ఆయన చెప్పారు. నాయుడు గారు కొంత కన్విన్స్ చేసి జనాన్ని చేయగలిగారు. అప్పుడు సబ్సిడీ అయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు మాట్లాడితే అంత ఎక్కువగా ప్రజలకు కాకపోయినా హరిబాబు గారు కొంతవరకు చెప్పగలిగారు ఏమి ఇచ్చాము ఏంటి అనేది. నిజమేంటంటే నాకు నా ఉద్దేశంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి డెఫినెట్గా బాగా చేసింది. కానీ ఇవాళ రాష్ట్రం విడిపోయి ఇక దేంతో కంపేర్ చేయలేము. విడిపోవటం అనేది ఒక దురదృష్టకరంగా అన్యాయంగా విడతాం, భారతీయ జనతా పార్టీ విడదీయాలని చెప్పింది. కానీ విడదీసిన విధానం మాత్రం చాలా తప్పులు తడక్కింది ఉంది. ఆ విధానంలో చాలా చేసింది, ఇంకా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ ఆ గ్యాప్ ఒకటే ఎన్నిటికీ కారణమైంది. అంటే అరుణ్ జైట్లీ గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక హోదా కంటే ఎక్కువగానే మేము సాయం చేస్తామని 2 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. మొన్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాత్రి పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అదే విషయం చెప్పారు, కొత్తగా చెప్పింది ఏం లేదు. మరి ఇప్పుడు సీఎం గారు అంత ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది? అంటే పాతదే కొత్తగా ఏం చెప్పలేదు అనేది మీరు బీజేపీ వాళ్ళు చెప్పే వాదన. అదే తెలుగుదేశం వాళ్ళు కూడా అదే రాజ్యసభలో ఏం చెప్పారు, లోక్సభలో అదే చెప్పారు, అదే నిన్న కూడా చెప్పారు అనేది ఉంది. ఉన్నదో ఒకటే ఉంది కాబట్టి అదే ఆయన చెప్పారు. ఆయన ఇది దురదృష్టకరం, రాష్ట్రానికి ఇది మంచి పరిణామం మాత్రం కాదు. అంటే మీకు రాజీనామాలు చేయమని హైకమాండ్ నుంచి వచ్చింది సార్, మీరు మీరే టీడీపీ వాళ్ళు సెంట్రల్లో బయటకు వస్తున్నారు కాబట్టి మనం కూడా బయటికి వాళ్ళు, రాష్ట్ర కమిటీ ఏమైనా నిర్ణయం తీసుకు? రాష్ట్ర కమిటీ కాదు, ఇది టీడీపీ బయటకు వచ్చేసిన తర్వాత మేము హరిబాబు గారిని అడిగితే హరిబాబు గారు అమిత్ షా గారిని అడిగారు. అడిగితే వాళ్ళు బయటకు వెళ్ళిపోయితే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయగానే ఇట్లా బయటకు వెళ్ళిపోయారనగానే మన కూడా రిజైన్ చేయమని చెప్పారు. అందుకని ఉదయం వెళ్ళి రిజైన్ చేస్తాం జరిగింది. ఈ ప్రభావం 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ మీద ఏ రకంగా ఉంటుందంట చూడాలి. మనం కాలమే నిర్ణయిస్తుంది. డెఫినెట్గా మనం పార్టీ తరఫున ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిన్న నేను చెప్పింది, ఇప్పుడు భావాలు ఎలా ఉన్నా నరేంద్ర మోడీ గారు ఈ దేశ రాజకీయాల్లో ఒక నూతన వరవడిని సృష్టించారు. 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు. అంటే 2/3 ఆఫ్ ది కంట్రీ స్టేట్స్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది. అదే కాదు, మీరు ఒకసారి చూడండి, ఎప్పుడూ చరిత్రలో లేనంత భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో అంత ఎక్కువగా ఉంది. అన్ని దేశాల్లోనూ ఆర్థికంగా అన్ని దేశాలు ఇప్పుడు మందగమనంతో ఉంటే మంది పురోగతి బాగుంది. ఆయన చేసినవన్నీ చాలా సాహసోపేత నిర్ణయాలు చేశారు. ఎవరు నాయకులు చాలామంది ఈ డిమానిటైజేషన్ కానీ జిఎస్టీ అన్నీ అటెంప్ట్ చేస్తే ఏమవుతుందని భయపడి చేశారు. అవన్నీ ఆయన చేసింది, ఆయనకి స్వార్థం లేదు, నిజాయితీ ఉంది, భావితరాలకు ఉపయోగం చేశారు. అందుకని డెఫినెట్గా అట్లాంటి నాయకుడు దేశానికి అవసరం. ఇవాళ ఈ 4 ఏళ్ళలో అభివృద్ధి చెంది ఇంకొంతకాలం ఉంటే భారతదేశం ప్రపంచంలోనే అన్నిట్లోకి మనం పూర్వం 100 ఏళ్ళనాడు ఉన్న స్థాయికి మనం అంటే అలా అది భారతదేశం ప్రపంచాల్లో అన్నిట్లోనూ ముందుండేది, మళ్ళీ ఆ స్థాయికి ఎదుగుతాం. అంటే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా అన్యాయం చేసింది, మోసం చేసిందని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ క్యాడర్, తెలుగుదేశం పార్టీ క్యాడర్ పెద్దగా ఒక రకంగా అటు నరేంద్ర మోడీ గారి మీద కానీ బీజేపీ మీద కానీ మాట దాడి ప్రారంభించింది. బట్ భారతీయ జనతా పార్టీ నుంచి సమర్థవంతంగా
ఆ వ్యాఖ్యలను కానీ ఆరోపణలు కానీ తిప్పికొట్టేంత శక్తి కనిపించడం లేదనేది ఒక ప్రచారం వాదన ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? కొంతవరకు ఇది బాధగానే ఉంది. ఇది మీరు అన్నది దాంట్లో కొంత సత్యం ఉంది. బట్ డెఫినెట్గా ప్రధానమంత్రి గారికి 130 కోట్ల ప్రజల యొక్క ఇది తీర్చాలి. బట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ సంథింగ్ ఎక్కడా లేనిది. మిగిలిన రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్కి ఒక విడదీసిన రాష్ట్రం కింద కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని చూడవలసిన బాగా ఉంది. చూసింది కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంస్థలు ఇన్ని నిధులు. ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ బలంగా ఉండేది. అయినా నరేంద్ర మోడీ గారు మనకి పోలవరం ఇస్తానో ఎటువంటి మొదటి క్యాబినెట్లో ఫస్ట్ బ్లాక్ మనీ వెతికి తీసేదానికి చేసి సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి సెకండ్ డేషను పోలవరం ముంపు మండలం ఆంధ్రాలో కలపాలి. అందుకని భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరికి కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేది అందరి కోరిక. అది అది భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి వాళ్ళకి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఇదే వాళ్ళు ముందు దేశభక్తి. వాళ్ళు ఎక్కడ మాట్లాడినా ముందు భరత్మాతకి జై అంటారు. దేశభక్తి ముందు, దేశం ముందు, తర్వాత పార్టీ. అందుకని మన దేశం అలాగే రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకున్న భారతీయ జనతా పార్టీ చాలా ముందు ఉంటుంది. ఈ ప్రత్యేక హోదా ఉద్యమం ఈ వివాదం రగిలిన నేపథ్యంలో మీకు గుర్తుండే ఉంటుంది విశాఖపట్నంలో విశాఖపట్నం అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు నరేంద్ర మోడీ గారి బొమ్మని గార్ద మీద కూర్చోబెట్టి చెప్పులతో కొడతా ఊరేగించారు. అంటే దీన్ని మీరు ఏ రకంగా చూస్తారంటే బీజేపీ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో బయటికి పోవాలనే ఒక నిర్ణయంతోనే టీడీపీ రకంగా చేసిందని అనుకుంటున్నారు? నేను డెఫినెట్గా నేను అనుకోవటం ఆడవాళ్ళు నరేంద్ర మోడీ గారి మాస్క్ వేసిన వ్యక్తికి వంచి గుద్దుతూ చూశాను. అంతేగాని గాడిద అయింది చూడాల. కానీ ఏదైనా సరే దయచేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఒక్కడికే కాదు, ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మందికి ప్రధానమంత్రి. ఆయనకి అవమానం జరిగితే అందరికీ అవమానం జరిగినట్టే. అలాగే చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. అవమానం జరిగితే నేను ఒకప్పుడు చెప్పాను తిరుపతి పట్టణంలోనే ఆయన్ని చెప్పుతో కొట్టండి చీపురుతో కొట్టండి నడి రోడ్లో పేల్చేయండి అంటాం కరెక్ట్ కాదు. ఆయన ముఖ్యమంత్రిగా మనం వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. అలాగే నరేంద్ర మోడీ గారిని అవమానిస్తే మనని మనం అవమానించుకున్నట్టు. ఆయన ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రధానమంత్రి. అది చాలా తప్పు. వ్యక్తిగతంగా ఆ దూరం అట్లా వెళ్తాం ఎవరూ లేదు. నేను అది నేను చూసిన చూడగానే నేను ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పాను. ఇది నేనే పర్సనల్గా చెప్పాను, ఇది కరెక్ట్ కాదండి అంటే ఇమీడియట్గా ఆయన వాసుపల్లి గణేష్ కుమార్ని అది తప్పు అట్లాంటి కార్యక్రమాలు మీరు చేయొద్దని హెచ్చరించారు కూడా. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ మధ్య ఒకవేళ పొత్తు లేకపోయినా మీరు కైకలూరు నుంచి మళ్ళీ శాసనసభకు పోటీ చేస్తారు? నేను అంత దూరం ఆలోచించలేదు. బట్ డెఫినెట్గా ఒకటి పార్టీ నిర్ణయం ఏది చేస్తే అది తూచా తప్పకుండా పాటిస్తాను. భారతీయ జనతా పార్టీ ఎందుకంటే నాకు ఇవాళ ఈ స్థానం కల్పించింది భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు అలాగే పెద్దలు వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు ఇవాళ రాజకీయాల్లో లేరు, రాజ్యాంగ పదమైన పదవిలోకి వెళ్ళారు. ఆయన్ని ఈ రాజకీయాల్లోకి విడదలుచుకోదు. బట్ నన్ను ఈ పార్టీలోకి రమ్మని పిలిచింది ఆయన. ఈ పార్టీ నాకు అన్ని అవకాశాలు కల్పించింది. అందుకని నేను భారతీయ జనతా పార్టీని వదిలే ప్రసక్తి లేదు, రాదు. అది వదిలితే నా వ్యక్తిత్వం మీద నేను మచ్చ వేసుకున్నట్టు అవుతుంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మీరు సీనియర్. ఆయనకంటే ముందు మీరు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీతో మీకు కానీ మీ కుటుంబానికి కానీ చాలా అవినాభావ సంబంధం ఉంది. మరి ప్రజారాజ్యం పార్టీలోకి మీరు వెళ్ళాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? నేను 1982 రామారావు పార్టీ పెట్టినప్పుడు జాయిన్ అయ్యాను. భాస్కర్ రావు గారు రామారావుని పదవీ చేతులు చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు
చంద్రబాబు నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారి తర్వాత ఎక్కువ పాత్ర నేను పోషించాను. అందరూ అన్నారు ఈ నలుగురు కారణం మళ్ళా రామారావు తీసుకొస్తాను అని. అందులో నాది చిన్న పాత్ర, బట్ నాకు చాలా ఎక్కువ అది. నాకు ఒక రాజకీయంగా ఒక ప్రాముఖ్యత వచ్చింది. అప్పుడే వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ మళ్ళా కారణం లేకుండా అక్కడ ఉన్నాడు అందరూ రామారావుని కారణం లేకుండా తిట్టేవారు సీనియర్లు అందరూ. నాకే బాధగా ఉండేది. 7 నెలల్లోనే దిగిపోయాను. తర్వాత 25 ఏళ్ళు ఆ పార్టీలో ఏ పదవి ఒక డైరెక్టర్ అట్లాంటివి కూడా ఏ పదవి లేకుండా చాలా అందరితో పరిచయం ఉండే అందరూ గౌరవించేవారు. నేను బుడ్రామి గారికి 7 ఎలక్షన్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాను. అట్లా కష్టపడి పనిచేసేవాడిని ఏం అవకాశం లేదు. మీకు కులంగా అక్కడ అవకాశం లేదు కైకలూరులో అని అన్నప్పుడు రాజకీయాల్లో ఏదో ఒక పేరు తెలియదు. 7 ఏళ్ళు ఉన్న తర్వాత ఒక గుర్తింపు తర్వాత ఎవరన్నా మా పిల్లలు మీ నాన్నగారు ఏం చేశారంటే ఏదో తిరుగుతూ ఉండేవారని అంటారు తప్ప గుర్తింపు ఉండాలనేది ప్రతి వాళ్ళు కోరుకుంటారు. మనం ఏదైనా ప్రజాసేవ చేయాలన్నా గుర్తింపు ఉండాలి. మీరు ప్రజారాజ్యం పార్టీ నుంచి మళ్ళీ మీరు ఒకవేళ వెళ్తే తెలుగుదేశం పార్టీలోకే మళ్ళీ వెళ్ళొచ్చని అప్పుడు ప్రచారం జరిగింది. కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలోకి ఎట్లా మీరు అంటే వెంకయ్య నాయుడు గారికి ఎట్లా మీకు సొంతం ఆయన నేను ఎలా ఆహ్వానించాలి? రాష్ట్రం విడిపోయిన విధానం ఇవన్నీ చూసి నేను ఇంకా రాజకీయాల్లో నిరాసక్తిగా ఉన్నాను. అప్పుడు 2014 మొదట్లో అప్పుడు పెద్దలు వెంకయ్య నాయుడు గారు పిలిచి నువ్వు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారికి సపోర్ట్గా నీలాంటి వాళ్ళు నాకు ఆయనకి 40 ఏళ్ళ స్నేహం ఉంది. నా గురించి ఆయనకి పూర్తిగా తెలుసు. అందుకని నువ్వు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరాలన్నారు. నేను చేరాను. తర్వాత కైకలూరులో టికెట్ ఇచ్చారు. అక్కడ గెలిచి తర్వాత మంత్రివర్గంలో ఉండటానికి కూడా పెద్దలు వెంకయ్య నాయుడు గారే కారణం. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి అట్లాంటి వ్యక్తి ఉండాలి అన్నారు. అందుకే నేను ఏ పని చేసినా వాళ్ళెవరూ తలదించుకునే పని చేయకూడదు. నాయుడు గారు ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఓ ఇట్టాంటాడిగా నేను ఇప్పించిందని అనుకోకూడదు. మీరు భారతీయ జనతా పార్టీ నుంచి శాసనసభ్యులుగా గెలుపొందారు. ఆ పార్టీ మంత్రిగానే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. అయినా కూడా మీకు చిన్న విమర్శ అక్కడక్కడ వినిపిస్తోంది మీ మీద. అంటే భారతీయ జనతా పార్టీ కంటే కూడా మీరు ఎక్కువ తెలుగుదేశం మంత్రిగానే వ్యవహరించారు. అది తెలవకు అనుకుంటారు. నేను వ్యక్తిగతంగా అందరితోనూ బాగుంటా. నాకున్న సీనియారిటీ అవును ఏ కారణాలను నేను ఎవరితోనూ డిఫర్ అవును. అక్కడ ఉన్నాళ్ళు అందరూ తెలిసినాడు. భారతీయ జనతా పార్టీలో తెలిసినాడు. ఇవాళ వాళ్ళతో బాగున్నారంటే వీళ్ళతో బాగోట్లేదని కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి కలిపి చేశారు. ఇవాళ ఈ రెండు పార్టీలు నా ఒక్కడితోనే టచ్లో ఉన్నాడు. ఆయన ఇంకెవరితో టచ్లో ఉండడు. నా ఒక్కడితో మాత్రం ఏమన్నా సమస్య అది ఉద్దానం కిడ్నీ ఏమనివ్వండి లేకపోతే ఈ ఒంగోలులో కానివ్వండి లేకపోతే ఏమైనా సమస్యల మీద కానివ్వండి అలాగే ఏ ఇష్యూ వచ్చినా ఆయన నా ఒక్కడితోనంటే అట్లా అని నేను అందరితో బాగుంటాను. నా నిబద్ధతని నేను నా క్యారెక్టర్ నేను పోషించుకుంటాను. అందరితో బాగుంటాను అది తప్పు కాదు. రాజకీయాల్లో అందరితో బాగుంటాం తప్పే ఉంది. అంతేగాని పెద్దానికి ఇవాడు ఏంటంటే ఎక్కడో ఏదో ఇవాళ మీడియా పవర్ఫుల్ అయిపోయింది. అందరూ ఉండవల్లి అణుకుమార్ గారు ఏదో చెబుతారు, దానికి ఇంకోళ్ళు ఏదో చెబుతారు. ఉండవల్లి అణుకుమార్ అని మీ ఉద్దేశం ఏంటండి అంటారు. దాన్ని నాకు ఉద్దేశం ఉంది. ప్రతి దేశంలో 100 మంది 100 విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఆ కాంట్రవర్సీలోకి నేను ఎక్కువ వెళ్ళను. మాజీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ మీ దగ్గర కైకలూరు కనెక్షన్స్ అంటే బీజేపీ టీడీపీ అలయన్స్లో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా మీరు అడ్డపడుతున్నారనేది అసలు విమర్శ ఆరోపణ ఉంది. అసలు ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పింది తెలుగుదేశం, బీజేపీ కాదు. మిత్రధర్మంలో మాకు కొన్ని సీట్లు ఇచ్చారు. అది చూడాల్సిన తెలుగుదేశం నేను అడ్డుపడుతున్నాను అనేది అసలు అది కాదు. చంద్రబాబు నాయుడు గారికి చాలా కమిట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ ఆ పాత కమిట్మెంట్లు ఫిల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. అతని అవకాశం వచ్చినప్పుడు అతనికి వస్తుంది అంతే తప్ప అతనికి అడ్డుపడతా అనేది ఎవరు అతనికి ఎవరు అడ్డుపడలా. అంటే మీరు భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికి కూడా కైకలూరు నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి బీజేపీలో ఉండే కొంతమంది నాయకులను నిర్లక్ష్యం చేసి ఎక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే ఉంటున్నారు, వాళ్ళకే పనులు చేస్తున్నారు అనేది
ఒక విమర్శ ఉంది మీ మీద. కైకలూరు ఎంపీపీ బండి సత్యవతి గారు కూడా అమిత్ షా గారికి ఫిర్యాదు చేశారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది కైకలూరులో భారతీయ జనతా పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా నాతో బాగుండేవారు, భారతీయ జనతా పార్టీ ఉండగా కూడా. కానీ ఇవాళ పార్టీ అప్పుడు చాలా నామినల్గా ఉన్న కంటెస్టెస్ చాలా నామినల్గా వచ్చాయి, 1800 ఓట్లు వచ్చాయి. ఇవాళ చాలామంది నాయకులు నాతో పాటు వచ్చిన వాళ్ళని నేను వీళ్ళనే చూస్తాను, వీళ్ళని కాదు అంటే కొత్త పాత కలయిక ఉండేట్టు చూసుకుని అందరినీ గౌరవించాలి. ఇక సత్యవతి గారి విషయంకి వచ్చేసరికి ఒకే ఒక క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ గెలిచింది. దాదాపు 24 ఎంపీటీసీలు ఉంటే ఒకే ఒక గెలిస్తే నా మీద గౌరవం కొద్దీ నేను అడిగాను. నేను మంత్రిగా ఉన్నాను, రాష్ట్రంలో ఎక్కడా ఒక్కళ్ళకు కూడా అవకాశం లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకుని దిగారు ఎన్నికల బరిలో. ఆ అనుకున్న క్యాండిడేట్ ఓడిపోయింది, ఇంకొక క్యాండిడేట్ని పెడదాం అనుకున్నారు, వాళ్ళని కూడా డిసైడ్ చేశారు. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, నాకు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఈ ఎంపీపీ పదవి మాకు ఇస్తే నాకు గౌరవించిన గౌరవంగా ఉంటుంది, రాష్ట్రంలో ఒక బీజేపీ కన్నా ఎంపీపీ ఉంటుందంటే అందరూ మాట్లాడుకునిచ్చి మేము ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నాం కాబట్టి మీకు మొదటి 2 ఏళ్ళు కావాలా తర్వాత 3 ఏళ్ళు కావాలా మీరు నిర్ణయం తీసుకొని ఒకటి మీకు ఇచ్చేస్తామని చెప్పారు. అప్పుడు నేను బండి శ్రీనివాసరావుని పిలిచి మీ మిసెస్కి ఏది కావాలంటే మొదటి 2 ఏళ్ళు కావాలన్నాను, ఇచ్చేశారు. ఒకే ఒకటి, ఒక ఎంపీటీసీ గెలిస్తే 16 మంది వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేసి గెలిపించారు. ఆ 2 ఏళ్ళు అయిన తర్వాత నేను దిగను అని ఏదో అసంబద్ధంగా హరిబాబు గారు మారారా ఏదేదో, అసలు హరిబాబు గారు మారుతూ అది మనం ఇస్తాం కాదు కదా, అమిత్ షా గారి స్థాయిలో ఉంది అని ఆ పదవికి నిస్సిగ్గుగా అంటూ పెట్టుకుని కూర్చున్నాను. ఇవాళున్న వ్యవస్థలో రూల్ ప్రకారం వాళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ పెడతాం, తీసేస్తాను, ఏం లేదు. ఇప్పటికీ ఒంటరి వాళ్ళు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు. అందుకని నేను చెప్పాను, పార్టీకి చెప్పాను ఇది న్యాయం కాదని. పార్టీ వచ్చి ఎంక్వైరీ చేసి కరెక్ట్ కాదు, బాట పోషించుకోకపోతే తప్పు అవుతుంది, నువ్వు రిజైన్ చేయాలన్నారు, చేయలేదు, పార్టీ సస్పెండ్ చేసింది. ఇది యాక్చువల్గా జరిగింది. ఇందులో నా లోపం కానీ పార్టీ లోపం కానీ ఎక్కడుంది? వాళ్ళు ఆ పదవి మీద ఆశకొద్దీ పదవికి ఇవాళ అదే వచ్చింది ప్రాబ్లం, పదవి కోసం పార్టీని తాకట్టు పెడతా ఉంటారు. సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్, అంటే ఎట్లా మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? మా నాన్నగారు రైతు కుటుంబంలో ఉండేవారు, మా మేనత్ గారు ఏలూరులో ఎంపీగా ఉండేవారు, వీరమాతని విమలాదేవి గారు, వాళ్ళ అమ్మాయినే మేనత్ గారు అమ్మాయిని నేను చేసుకున్నాను. మా సొంత మేనమామ గారు, సొంత మేనత్ ఆమె, సొంత మేనమామ గారు ఎడ్లపాటి వెంకట్రావారని రాజ్యసభ మెంబరు, అగ్రికల్చర్ మినిస్టర్ అట్లా చేసి ఇప్పుడు 99 ఏళ్ళు, రేపు డిసెంబర్ 16 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటానికి. ఇవాళకి చాలా క్లియర్గా ఆయన 5వ ఏట జరిగినాయి కూడా, 10వ ఏట జరిగినాయి కూడా చెప్తారు, అంత క్లియర్ మైండ్తో ఉన్నారు. ఆ రకంగా మీరు రాజకీయాల్లోకి, రాజకీయాలు వస్తాం అప్పుడు కుర్రాళ్ళుగా ది ఏజ్ ఆఫ్ 35 ఈ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం, అప్పుడు చాలామంది అట్లాగే వచ్చాం రాజకీయాల్లో. మీది వ్యవసాయ కుటుంబం సార్, చేపల బిజినెస్? నేను వ్యవసాయ కుటుంబం, డాక్టర్ చదివాను, చదివిన తర్వాత ఈ వ్యవసాయం మీద కైకలూరులో అంత బాగా పండే కాదు. అప్పుడు చెరువులు చేపల చెరువులు తవ్వి నేను చేపల చెరువులు నా భూములు అన్నీ తవ్వాను. ఒక ఎకరం కొత్తగా కొనుక్కోవాలి, మా తాత తండ్రులు ఇచ్చినాయి, ఇవాళకి అయ్యే ఉన్నాయి, కొన్నాను. బట్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేపల చెరువులు ఉన్నాయి. ఒక 30 ఏళ్ళు చేపల రైతుల అధ్యక్షుడిగా, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా చేపల పరిశ్రమకి వచ్చిన ఇబ్బందులు పెద్దాన్ని రాజకీయాలకి, పార్టీలకి, కులానికి అతీతంగా ఆ అభివృద్ధికి నేను కష్టపడ్డాను. ఇవాళ రాష్ట్రం చాలా ముందులో ఉంది ఆ చేపలు రొయ్యలు ఆక్వాకల్చర్లో. ఓ, మీకు ఈ అటాచ్మెంటు, ఈ ఆక్వాకల్చర్తో ఉండే అటాచ్మెంట్ కారణంగానే కొల్లేరు అభయారణ్యం పరిధిని కాంటూరు 5 నుంచి 3కు తగ్గిస్తా అని ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు. 5 నుంచి 3కు తగ్గిస్తాను అని నేను ఎన్నికల్లో ప్రజల కోరిక చెప్పాను, అసెంబ్లీలో పెట్టాను. కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత ఇక్కడున్న ఈ పర్యావరణానికి నష్టం జరగకోకుండా, మొన్న పర్యావరణానికి ఇన్నేళ్ళు ఉన్నా ఎవరు అక్కడ చేయలే,
మనం పెలికాన్ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేసాం. చేసి ఈ ఆనాడు కొట్టేసేటప్పుడు ఒక నూట ముప్పై ఆరు సొసైటీలు దాదాపు 7,000 ఎకరాల భూమిని కొట్టేశారు. దాదాపు 14,000 మంది రైతులకు సంబంధించి, అలాగే సొంత భూములు ఒక 14,000 ఎకరాలు అదొక 8,000 మంది కలిపి కొట్టేశారు. అంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి వాళ్ళ వరకన్నా సొంత భూములు నీకు ఇస్తే కాంపెన్సేషన్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి వ్యవసాయం వచ్చి పెంచుకోవడానికి ఏది చేయనట్ల అభయారణ్యం అని చెప్పి, అది కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత కేంద్రం కూడా ఒప్పుకుని ఇప్పుడు రీడిఫైనింగ్ ద బార్డర్స్ చేస్తున్నారు. అవుతుందా సార్ ఎలక్షన్ లోపు? డెఫినెట్గా అవుతుంది. 21,000 ఎకరాలు 22,000 మందికి సంబంధించింది తప్పకుండా జరుగుతుంది. అందులో వెంకయ్యనాయుడు గారు పూర్తిగా మాటిచ్చి దాన్ని ఆయన ప్రకాష్ జవదేకర్ని తీసుకొచ్చి ఢిల్లీలో మీటింగులు పెట్టి అన్నీ ఆయనే పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. అంటే మీరు డాక్టర్ చదివారు, డాక్టర్ అనేది మంచి వృత్తి, దాని నుంచి రాజకీయాల వైపు ఎందుకు వచ్చానని ఎప్పుడన్నా మీకు ఏమైనా అనిపించింది? ఎప్పుడు అంటే డాక్టర్ చదివి మనం ఆ డాక్టర్ చేయలేకపోవడం దురదృష్టకరం. కానీ నేను ఏలూరులో ప్రాక్టీస్ చేయవలసింది, సరిగ్గా నాకు హౌస్ సర్జన్ అవుతా ఉండగా నేను మా మామగారు ఆయన ఎండీ, ఆంధ్రప్రదేశ్లోనే మొదటి ఎండీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ మొత్తం సెంట్ హోల్ ఆంధ్ర 23 జిల్లాల్లో, వివిజీ తిలక్ అని, ఫస్ట్ వీరమాతని వేణుగోపాల్ తిలక్ అని. ఆయన చనిపోవడం జరిగింది, ఇక నేను రాజకీయాల వైపుకి వచ్చేసాను. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఫస్ట్ నుంచి. కాలేజీలో ఉన్నప్పుడు కూడా స్టూడెంటు, మీరు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాలేజీ ఇవన్నీ కూడా ఎక్కడ సార్? నేను కైకలూరు. లేదు, 4వ క్లాస్ దాకానే కైకలూరు, అక్కడి నుంచి ఏలూరులో చదువుకున్నాను. ఎస్ఎల్సి తెనాలి, పియూసి ఆంధ్రా లీలా కాలేజీ మళ్ళా చేసుకున్న తర్వాత రంగరాయ మిడిల్ కాలేజీ. మీకు సినీ నటుడు వెంకటేష్ గారికి బంధుత్వం సార్ ఎట్లా? మా తోబుట్టుని ఇక్కడ మదనపల్లి ఇచ్చాం, వాళ్ళ అమ్మాయిని నా దగ్గర చదువుకుంటే నేను నా దగ్గరే పెరిగింది, ఆ పాపని వెంకటేష్కి చేశాం. ఈ సంబంధం మీరే ఖరారు చేసినారని కూడా ఒకనొక సందర్భంలో చెప్పారు. అవును. మీకు వెంకటేష్ గారికి ఎట్లా ఇప్పుడు రిలేషన్? బాగానే ఉందా? ఎలక్షన్స్లో మీకు ఎప్పుడన్నా మీరు ఆయన్ని ప్రచారానికి రమ్మని? అసలు అతను చాలా తండ్రి గారి నుంచి ఉన్నప్పుడే అయిష్టంగానే వచ్చాడు అతనికి రాజకీయాలు. ఇవన్నీ కొంచెం అతనికి ఆధ్యాత్మిక మెడిటేషను, ఆ సత్సంగు అవన్నీ అలవాటు. అందుకని అతను కొంచెం ఇట్లాంటి వాటిలో రాజకీయాల్లో అస్సలు ఇష్టం. ఈ మధ్య మీరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వచ్చినట్లున్నారు కొల్లేరులో ఈ పెలికాన్ ఫెస్టివల్కి, దానికి ఒక దేశంలో ఒక ఐడెంటిటీ తీసుకొద్దామని వెంకటేష్ని తీసుకొచ్చాను. అంటే మొత్తం మీద 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ రాష్ట్రం ఓకే, డెఫినెట్గా దేశవ్యాప్తంగా రెండో ఆలోచన కూడా లేదు, మళ్ళా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు. ఇవాళ ఒకటి ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండటమే కాకుండా అసలు మిగిలిన వాళ్ళు ఎవరు దగ్గరగా కూడా లేరు ఆల్టర్నేట్. ఏదో కేసీఆర్ గారు థర్డ్ ఫ్రెండ్ అంటారు, రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ అంటారు, ఎక్కడ అవన్నీ ఆల్మోస్ట్ రీజనల్ పార్టీస్ లాగా అయిపోయినాయి. నరేంద్ర మోడీ గారికి దగ్గరికి కూడా ఎవరు రారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోనే కంటిన్యూ అవుతుందని నమ్మకం మీకుందా సార్? అది కాలం నిర్ణయించాలి, మనం చెప్పలేము. ఉంటే బాగుంటుంది ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏలోనే కొనసాగడమే మంచిదని, అయితే 2019 ఎన్నికల్లో దేశంలో మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని, అయితే ఆ 2019 ఎన్నికల్లో తాను కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానా లేనా అనేది అధిష్టాన వర్గం నిర్ణయించాల్సి ఉందని కామినేని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.